नमः हरि ओम ఈరోజు వీడియోలో మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీలు గాని పురుషులు ఎవరైతే సరే ఈ యొక్క తిలకాని మీ నుదిటిన బొట్టుగా పెట్టుకొని ఈ యొక్క మంత్రం ఆ యొక్క స్త్రీ మీ ఎదురుగా ఉన్నా పర్వాలేదు లేకపోతే ఆ స్త్రీతో మీరు మాట్లాడుతున్న పర్వాలేదు లేకపోతే ఆ స్త్రీ మీకు ఎదురు వస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు మీరు చదివినట్లయితే వాళ్ళు ఎంతటి కఠినమైన స్త్రీ అయినా సరే మిమ్మల్ని చీచా అన్న వాళ్ళు కూడా మీ వైపు తిరిగి చూసి మీ దగ్గరకు రావటం అనేది జరిగింది. అంత పవర్ఫుల్గా శక్తివంతమైన వశీకరణ మంత్రంతో కూడిన తిలకాన్ని ఈరోజు మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మంత్రం అనేది మీరు ఆ స్త్రీ ఎదురుపడ్డప్పుడు కానీ లేకపోతే ఆ స్త్రీతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ స్త్రీ మీకు మీ దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు చదివినట్లయితే ఆ స్త్రీ మీకు వశం అవటం అనేది జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి. అదేవిధంగా అంతకుముందు వాళ్ళకి మీకు మధ్య మాటల సంభాషణ జరిగి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఈ యొక్క ప్రయోగం అనేది ఎదుటి వాళ్ళపైన పనిచేయడం అనేది జరిగింది. ముందు మీకు నమ్మకం అనేది కుదరాలి, నమ్మకం లేకపోతే ఏ ప్రయోగం కూడా మీకు ఫలించదు అన్నమాట. మీ మీద ముందు మీకు నమ్మకం ఎప్పుడైతే వచ్చిద్దో ఇది జరిగిద్దని అప్పుడు ఆ యొక్క ప్రయోగం అనేది 100% అనేది మీరు సాధించగలరు. నమ్మకం లేకపోతే ఇది జరిగిద్దా జరగదా అని మీరు ఈ ప్రయత్నం చేశారంటే ఈ యొక్క ప్రయోగం అనేది పూర్తిగా విఫలమైంది. కాబట్టి ముందు నమ్మకంతో ఏ పని చేసినా అది దానిలో విజయం అనేది సాధిస్తారన్నమాట. అయితే ఈ యొక్క మీరు ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీ భార్య గారి భర్త కానీ అటువంటి వాళ్ళపైన ఈ యొక్క తిలకం అనేది నెంబర్ 1గా పనిచేసింది. అయితే ఈ తిలకాన్ని మీ నుదిటిన అంటే బొట్టు మాట, ఈ బొట్టుని మీ నుదిటిన పెట్టుకొని మీరు ఈ యొక్క మంత్రం అనేది మూడు సార్లు చదవాలి. అది ఎప్పుడు చదవాలి అంటే వాళ్ళు మీ ఎదురుగా ఉన్నప్పుడు కానీ లేకపోతే మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ చదవాలన్నమాట. భార్య భర్తలు అయితే మీరు డైలీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు డైలీ యొక్క తిలకాన్ని మీ నుదిటిన పెట్టుకొని మీరు చదువుకున్నట్లయితే జీవితాంతం మీ భర్త మీ కొంగు పెట్టుకొని తిరుగుతాడు. భర్త చేసే పని అయితే స్త్రీ కూడా జీవితాంతం వేరే వ్యక్తిని చూడకుండా ఉండటం జరిగింది. అయితే ఈ యొక్క ప్రయోగం చేస్తారు వాళ్ళు వేరే వ్యక్తితో వేరే వ్యక్తి వైపు చూడకుండా జీవితాంతం మీకు అనుకూలంగా ఉండటం అనేది జరిగింది అన్నమాట. ఊడే వ్యక్తి వచ్చిన్నా సరే లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ప్రేమపూర్వకంగా మోసం చేసి ఉన్నారో వాళ్ళైనా సరే లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే ఎవరిపైన సరే ఈ యొక్క ప్రయోగం అనేది నెంబర్ 1గా పనిచేసింది. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి, 100కి 100% అనేది దీంట్లో మీరు రిజల్ట్ అనేది సాధిస్తారన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం మీరు ఎప్పుడు చేయాలంటే గురువారం రోజున మీరు చేయవలసి ఉంటుంది. గురువారం రోజున మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు తీసుకోండి. ఆ పసుపులో కొద్దిగా మీరు తెల్ల చందనం కానీ ఎర్ర చందనం కానీ కలిపి మీరు కొద్దిగా గులాబ్ జల్ వాటర్ని 2-3 డ్రాప్స్ వేసి దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. దాన్ని తయారు చేసి ఆ యొక్క పేస్ట్ని మీరు ఉద్దేశన పెట్టుకొని మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీ కానీ పురుషులు ఎవరైతే సరే వాళ్ళు ఎదురుగా మీరున్నా లేకపోతే మీ ఎదురుగా వాళ్ళున్నా లేకపోతే వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ యొక్క మంత్రాన్ని చదవటం వలన వాళ్ళు మీకు వశమవటం అనేది జరిగింది. మంత్రం వచ్చేసి నేను వీడియో మీద మీకు ఇస్తాను, అక్కడి నుండి మంత్రాన్ని మీరు సేకరించుకోండి. అయితే ఇది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే ఇది మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.